ఇక తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నది యాజమాన్య బోర్డు తాజాగా నీటి కేటాయింపులు చేసింది. ఈ నెల 31 వరకు ఆ విధంగా వాడుకోవాలని సూచించింది. మరోవైపు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్ రాష్ట్రాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు సాగుతున్న వేళ కృష్ణా రివర్ బోర్డు ఏపీ తెలంగాణలకు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 36 ఏపీకి 17 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతిచ్చింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకృతి లిఫ్ట్ ద్వారా 7.746 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ నుంచి 22.186 టీఎంసీలు కేటాయించింది. అలాగే హైదరాబాద్ తాగునీరు మిషన్ భగీరథ కోసం 7.74 టీఎంసీలు కేటాయించింది బోర్డు. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీతో పాటు చెన్నై తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు ద్వారా 9 టీఎంసీలు, హంద్రీ నివాకు 8 టీఎంసీల లెక్కన కేటాయించింది కృష్ణానది యాజమాన్య బోర్డు. ఈ కేటాయింపుల ప్రకారం ఈ నెల 31 వరకు వాడుకోవాలని సూచించింది. మరోవైపు తెలంగాణ అడిగిన క్వారీ ఓపెన్ నీటి విషయంలో తర్వాత జరిగే త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. మరోవైపు కృష్ణా పరివాహక రాష్ట్రాలను సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రమత్తం చేసింది. మహాబలేశ్వరం, కోయినా డ్యాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిగువకు అధికంగా వరద వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఎక్కువగా వరద వచ్చి 2-3 రోజుల్లో 75% వరకు నీరు చేరే అవకాశం ఉందని సిడబ్ల్యూసి చెబుతోంది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.